ప్రమాదవశాత్తు ఎస్ఆర్ఎస్పీ కాలువలో పడి ఫోటోగ్రాఫర్ మృతి చెందిన సంఘటన ఓదెల మండల కేంద్రంలో చోటు చేసుకుంది. పెద్దపల్లి జిల్లా ఓదెల శివార్లోని ఎస్ఆర్ఎస్పీ కెనాల్లో ప్రమాదవశాత్తు బైక్ పై నుంచి కెనాల్ కాలువలో పడి యువకుడు మృతి చెందాడు. భీమరిపల్లి గ్రామానికి చెందిన భీముడి సతీష్ అక్కడికక్కడే మరణించినట్లు తెలిసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం సుల్తానాబాద్ మండలం రేగడి మద్దికుంట శివార్లో అదుపు తప్పి ప్రమాదవశాత్తు ఎస్ఆర్ఎస్పీ కెనాల్లో ట్రాక్టర్ బోల్తా పడగా డ్రైవర్ శ్రీనివాస్ గల్లంతు కావడంతో శ్రీనివాస్ కుటుంబ సభ్యులతో పాటు పోలీసులు ఎస్ఆర్ఎస్పీ కాలువ వెంబడి వెతుకుతూ ఉండగా ఓదెల కొమిరే రహదారి మధ్యలో అనుమానాస్పదంగా శవం కనిపించడంతో శ్రీనివాస్ దేని బయటికి తీశారు. తీరాది శ్రీనివాస్ది కాదంటూ కుటుంబ సభ్యులు నిర్ధారించారు. కొమిర గ్రామస్తులు శవాన్ని చూసి భీమరపల్లి గ్రామానికి చెందిన భీమరి సతీష్గా గుర్తించారు. స్థానికులు కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వడంతో సంఘటనా స్థలానికి కుటుంబ సభ్యులు చేరుకుని రోధిస్తున్న తీరు పలువురిని కలచివేసింది. సంఘటనా స్థలానికి సుల్తానాబాద్ సీఐ ఇంద్రసేనారెడ్డి, ఎస్ఐ లక్ష్మణ్ చేరుకుని కుటుంబ సభ్యులిచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. పోస్టు మార్టం నిమిత్తం సుల్తానాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్టు సీఐ తెలిపారు. సతీష్ మృతి పట్ల ఓదెల మండలం ఫోటోగ్రాఫర్లు అసోసియేషన్ సంతాపం వ్యక్తం చేశారు. ఓదెల మండలం భీమరపల్లికి చెందిన సతీష్ అనే వ్యక్తి నిన్న ఈరోజు మనకు ఎస్ఆర్ఎస్పీ D86 కెనాల్లో అతని మృతదేహం కనిపించడం జరిగింది. దీనిలో అతని చూసినప్పుడు బైక్ కూడా ప్రమాదవశాత్తు బైక్ నుంచి ఆ కెనాల్లో పడ్డట్టు మనకు కనిపిస్తూ ఉన్నది. కొంతమంది వ్యక్తులు ఆయన నిన్న సతీష్ వాళ్ళ అత్తవాళ్ళ ఇంటికి ఓదెలకొచ్చి మళ్ళీ భీమరపల్లి పోతున్న క్రమంలో ఆ కెనాలు దాటుతున్న క్రమంలో జరిగి వాటర్ ఎక్కువ ఫ్లో ఉంది. వర్షాకాలం కాబట్టి పొలాల సీజన్లో ఎస్ఆర్ఎస్పీ వాటర్ వస్తున్నాయి. ప్రమాదవశాత్తు అందులో పడి అతని గీత సరిగా రాకనా లేకపోతే ఏదో కారణాలతో చనిపోయినట్టున్నది. దయచేసి ఎవరు కూడా యువకులు కానివ్వండి, పెద్దవాళ్ళు కానీ ఈ కెనాల్స్ వెంబడి కానీ బండ్లు నడుపుతున్నప్పుడు కానీ జాగ్రత్తలు తీసుకోవాలి.